మరి నూతనమైన విశ్వాసములోనికి మనం నడిపించబడినప్పుడు మరి ఏ పరిస్థితిలో ఉన్నా ఇంకెవరైనా మరి దేవుని కీర్తించడం స్తుతించడం ఆపేస్తారా చెప్పండి ఆపేస్తారా ఆపొద్దు ఏ పరిస్థితులున్నా దేవుని స్తుతించాలా దేవుని కీర్తించాలా చాలా మంది నుంచి నోట్ల నుంచి వస్తున్న మాట ఏంటో తెలుసా చాలా వ్యక్తుల దగ్గర నుంచి నేను విన్నాను నాకు ప్రార్థన చేసుకోవడం రావట్లేదు నాకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన అంటేనే చాలా దూరంగా నేను ఉంటున్నాను బైబిల్ చదువుకోవడం ఆపేస్తున్నాను ఇక నా వల్ల కావట్లేదని అనుకుంటున్నావేమో కానీ నీ పరిస్థితిని బట్టి నీకున్న సమస్యని బట్టి నీకున్న ఇబ్బందిని బట్టి నీకున్న శ్రమని బట్టి ఎప్పుడైతే మోకరించి దేవుని స్తుతిస్తావో నీ స్తుతి నీ చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చివేస్తుంది గట్టిగా చప్పట్లు కొడదామండి ఈ రోజున మరి స్తుతించడం ప్రారంభిద్దాం కీర్తించడం ప్రారంభిద్దాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం